అస్సలాం అలైకుమ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఇక్బాల్ బాషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు శనివారం మా జెండర్ షిఫ్ట్ ఉండదు, అందుకని మార్నింగ్ షిఫ్ట్కి ఈరోజు వెళ్ళి, మార్నింగ్ షిఫ్ట్ అయితే 6:30 to 2:30. మీకు జనరల్ షిఫ్ట్ తెలిసే ఉంటుంది, 7:30 to 4:30. ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు ఉండదు. మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళి ఇంకా 2:30కి వచ్చి, ఇంకా వచ్చిన తర్వాత నిద్రపోయాను. అసలు ఎప్పుడు లేనిదే అసలు, ఎందుకంటే నిన్న మ్యాచ్ ఆడేసి టైర్డ్ అయిపోయాను. అసలు నిన్న వ్లాగ్ నిన్నే స్టార్ట్ చేస్తుంది కానీ కుదరలేదు. అదే 2:30కంతా వచ్చి నిద్రపోయాను మధ్యాహ్నం. ఇందాక నిద్ర లేసి టైం ఇప్పుడు 6:30. ఏదైనా తిందామని కిందకు వచ్చాను. ముఖ్యంగా ఒక షాప్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు, కడప స్వీట్ షాప్ అని. కడప స్వీట్స్ మెయిన్ స్వీట్స్ గురించి చెప్పాలంటే, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇండియాలో ఉన్నప్పుడు చాలా తినేవాడిని. అసలు చెప్పాలంటే ప్రతిరోజైనా డ్యూటీ నుంచి అయిపోయి ఇండియాలో తినేవాడిని. అలాంటిది ఈడు వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. ఇంకా స్టార్టింగ్లో అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నాను స్వీట్స్, ఎలా అంటే గులాబ్ జామ్, బ్రెడ్ హల్వా, అలాంటి క్యారెట్ హల్వా అలాంటిది. దాని తర్వాత తెలిసింది ఈ పక్క కడప స్వీట్ షాప్ ఉందని. అదే స్టార్టింగ్ దానికి తెలియదు నాకు, దానికోసం ఇంకా రూమ్లో ప్రిపేర్ చేసుకోవాలని. ఇంకా ఉంది ఈ కార్నర్ ఉందని, ఇంకా ఈ కార్నర్ ఉందని మా రూమ్ మొత్తం చెప్పారు. ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చా షాప్కి. మొత్తం చూస్తే ఆంధ్ర స్టైల్ సూపర్. అసలు టేస్ట్ ప్రతి ఒక్క రకమైన మాకు కావాల్సిన మెచ్చారు. పకోడా, కవ్వా, రసగుల్లా. అసలు కవ్వా నేను ఎక్కువ తింటాను, చూపిస్తాను ఇప్పుడు మా షాప్లో ఏముంటాయని. అది ఆ షాప్ ఎంత దూరం లేదు, ఇప్పుడు జస్ట్ మా ఫ్లాట్ ఆపోజిట్ 45 degrees అయితే ఉంది. అంతకుముందు అయితే కార్నర్లో ఉంది, ఇప్పుడు రీసెంట్గానే చేంజ్ చేశారు ఒక 2 months బ్యాక్. ఇప్పుడు ఆ షాప్కి చూపిస్తాను వెళ్తున్నాను. జస్ట్ ఫ్రంటే ఉన్న షాప్ ముందు చూడండి మా ఏం దొరుకుతుంది ఆ షాప్లో, మా ఆంధ్ర స్టైల్. అసలు అంతకుముందు బయట షాప్స్ ఉన్నాయి కానీ అంత టేస్ట్ అని నచ్చేది కాదు, ఇది మాత్రం జస్ట్ మా ఆంధ్ర స్టైల్ సూపర్. అసలు సలాను మీరు చూస్తే ఫ్రంట్ వచ్చి ఇంకా గ్లాస్ అయిన మా ఆంధ్ర స్టైల్లో మనకి దొరికే ప్రతి ఒక్క ఐటమ్స్, రసగుల్లా, జాంగ్రీ, ఇంకా కవ్వా ఐటమ్స్ దీపకున్నా. ఇదిగో చూసారా, మైసూర్ పాక్, లడ్డు, ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే మా ఇది ఉన్నాయి. మన ఇది కాకుండా ఆలూ సమోసా అండ్ ఫ్రంట్ అయితే ఒకడ మిక్చర్ కానీ ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు వచ్చినా నేను తీసుకుంది ఇప్పుడు రసగుల్లా, అది సూపర్ ఉంటుంది. రెండు రకాలు ఉన్నాయి, కడప రసగుల్లా, కడప కాజా అని బ్లాక్లో ఉంటుంది, ఇంకొకటి వైట్ రసగుల్లా, సూపర్. అసలు ఇప్పుడు అదే తీసుకుంటాను నేను. భయా ఓ రసగుల్లా అయినా ఓ దో భయా, బ్లాక్ అండ్ వైట్కా. ఇలా ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి, మన మిక్చర్, పకోడా, కారస్ అండ్ స్వీట్స్ అయితే మీరు చూసారు కదా, ఇప్పుడు అన్ని రకాలైన సూపర్. అసలు బెస్ట్ క్వాలిటీ. ఇంకా అంతకుముందు కార్నర్లో అంతకుముందు ఇంత పెద్ద షాప్ ఉండేది కదా, ఇప్పుడు రీసెంట్గానే మార్చింది. కానీ సూపర్ ఇక్కడ ఐటమ్స్ ప్రతి ఒక్కటి. నేను ఇప్పుడు ఏదైనా కావాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా, ఒక రూమ్లో సప్ప ఏదైనా నడుచుకోవాలంటే కదా తీసుకోవాలన్నా, నేను ఇక్కడే వచ్చి తీసుకుంటాను ప్రతి ఒక్కటి. ప్రజెంట్ నాకు వచ్చి మీరు చూసారు కదా బ్లాక్ కాజా అనేది, ఇది చాలా బాగుంటుంది ఇది. అండ్ వైట్ రసగుల్లా అయితే లోపల ఉంది, నేను ప్రజెంట్ అది తీసుకుంటాను ఒక హాఫ్ కేడీకి. మనకు కావాల్సిన లడ్డు నాకు మెయిన్గా అంటే ఇంకొంచెం లడ్డూలు అయితే లడ్డు కదా, ఈ లడ్డు అనే నాకు చాలా ఇష్టం. అసలు చూస్తే ప్రతి ఒక్క ఇంకోటి కవ్వా, కవ్వా అంటే నాకు చాలా ఇష్టం. అసలు చిన్నప్పుడు అయితే కవ్వా ఇంట్లో పాలు ఎప్పుడు ఇరిగిపోతాయి, ఎప్పుడు చేసుకుందామని ఉండేవాడిని. చూసారు కదా, ఇప్పుడు హాఫ్ కేడీకి అయితే తీసుకున్నా. అది నా ఒక్కరికైతే ఇది చాలు. అసలు ఇప్పుడు మేబీ 7-8 pieces ఉన్నాయి దాంట్లో, ఇది చాలు తినడానికి. అండ్ ముఖ్యంగా ఇంకో షాప్ గురించి అయితే చెప్పాలి, అది నా స్టార్టింగ్ చెప్పాలని కుదరలేదు. మెయిన్ ఏదంటే ఇక్కడున్న గ్రోసరీ షాప్స్, చిల్లర్ షాప్స్ ఉంటాయి కదా మా ఇంటి దగ్గర, అరబ్బీలో ఒక బకాలా అని అంటాం. బకాలా అంటే ఇదే చిన్న షాప్స్ని. ఇక్కడ ఇదే ప్రతి వస్తువుకి అయితే మేము మార్కెట్కి అయితే ఇది వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మెయిన్ అది ఒక చిన్న చిన్న వస్తువు మార్కెట్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది కదా, అలా అని అంటుంది. దీనిలో ప్రతి ఒక్క వస్తువు అంటే చిన్న వస్తువులు ఏదైనా తీసుకోవాలని, ఒకసారి మార్కెట్ దొరికి ప్రతి వస్తువు కూడా ఇది దొరుకుతూ ఉంటాయి. మీరు చూపిస్తాను ఇప్పుడు బకాల ఆపోజిటే ఉన్నాను. కలుసుబా దాల్తా, ఇప్పుడే ఒక మనిషి దొరికే న్యూ సబ్స్క్రైబర్. అండ్ నేను చెప్పిన బకాలా షాప్ అండి ఇది. చిన్న చిన్న వస్తువు అంటే మేము మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మాకు అన్నీ దొరికి దొరుకుతాయి. నాకు డ్రింక్ తీసుకుంటాను ఇప్పుడు ప్రజెంట్. చూసారు కదా కేక్ ఐటమ్స్, మీకు బిస్కెట్ వగేరా, మీకు ఏం కావాలన్నా
చూసారు కదా. ఇట్లా బకాల షాప్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి మా ఇంటి దగ్గర. మా చిల్లర షాప్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా చిప్సెస్ కానీ డ్రింక్స్ ఈ మాత్రం మా ఒక్కొక్క డ్రింక్ రెండు మూడు డ్రింక్లకైతే మేము మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కింద వచ్చి ఆడ డిఫరెంట్ ఉండు రేట్ మీద ఒకే రకంగా ఉంటాయి, చిన్నగా డిఫరెంట్ అంతే. ఇది వచ్చి మెయిన్ మిల్క్, మా మెయిన్ ఫ్రెష్ మిల్క్ ఇది. మా లాస్ట్ టైం నేను చూపించిన లీటర్స్ ఇది కాకుండా ఇది 250 ml 100 fills. కానీ ఎక్కువ నేను మిల్క్ తాగంటే నేను ఇదే తీసుకుంటాను, మీకు ఇదే ప్రిపేర్ కూడా ఇదే చేస్తారు. ఇంకోటి ఇప్పుడు నాకు కావాల్సింది సోడా. ఇది వచ్చి 100 fills. అండ్ ఈ పక్క చూస్తే చాక్లెట్స్, చికెన్ ఐటమ్స్ కూడా ఇప్పకుండా పన్నీర్ అండ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్లో ఎక్కువ తినేది మజ్జిలో ఉంది కదా, ఇదే నా ఫేవరెట్ ఐస్ క్రీమ్. ఇది జస్ట్ 100 fills. ఇదే మా ఇక్కడ మెయింటైన్ చేశాన కేరళ అతను 100 fills. ఇది 100 అంటే మేబీ 24 rupees. థ్యాంక్ యూ బ్రదర్. నేను మెసేజ్ వచ్చాయి కవర్ అవసరం లేదు అసలు. చూసారు కదా ఇంకా మా ఇక్కడ అన్నీ ఇక్కడ అన్నీ కూడా అన్నీ దొరుకుతాయి అసలు. ప్రతి వస్తువుకి అయితే మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. టైం ఎట్టు అయింది, నేను అనుకున్న మెస్ పార్సల్ కూడా తీసుకుందామని. టైం ఇప్పుడు ఎంతైంది, నేను 6:30 కిందకు వచ్చాను, ఇప్పుడు 6:50, ఆల్మోస్ట్ 20 minutes అయిపోయింది వచ్చి. అలాగే అట్టే పార్సల్ అయితే తీసుకొస్తాను నేను మెస్ పార్సల్కి అయితే 7:00 వెళ్తాను తీసుకోవడానికి. ఇప్పుడు ఎటు 6:50, 10 నిమిషాలు ఏమవుద్ది, ఇంకాలే మెస్ పార్సల్ అయితే తీసుకుందాం. మెయిన్ ఒక విషయం మీకు షేర్ చేయాలని నేను అనుకుంటున్నా, అదేంటంటే బాధన్ ఫీషో షుగర్ బాధన్ బాధే మాఫీ చూరా వీడియో లా మూలాయ్ వీడియో వీడియో బస్. అరబీ వాళ్ళు ఉంటారు, మస్రీ వాళ్ళు. ఇంకా ఎక్కువగా మస్రీ అంటే ఈజిప్షియన్స్, ఈజిప్షియన్ చాలాసార్లు పిలుస్తుంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ షూట్ చేస్తే ఇంకా వాళ్ళు వెళ్తే ఇంకా ఎక్కువ వాగుతూ ఉంటారు అసలు. నేను ఎక్కువగా తీయలేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు, నాకు పని ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పేశాను. వెళ్ళి పార్సల్ తీసుకుని అవును నేను చెప్పడం మర్చిపోయాను. ఒక విషయం అయితే నేను షేర్ చేయాలి, నేను మళ్ళీ షేర్ చేస్తాను ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత. మెయిన్ ఎలా అంటే ఇప్పుడు హోటల్ దగ్గర వచ్చాను, పార్సల్ తీసుకుని వెళ్ళాలి. ఓకే చూడాలి ఈరోజు ఏమున్నా స్పెషల్. సలాం బా, హాఫ్ ప్లేట్ తిన్ రోటీ. ఇప్పుడే హోటల్లో మన ఆంధ్ర అన్న కనిపించాడు. పేరు వచ్చి కృష్ణ అన్న, న్యూ సబ్స్క్రైబర్. హలో అన్న. హలో అన్న, పేరు కృష్ణ అన్న, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి న్యూ సబ్స్క్రైబర్. ఇక కోయిట్ నుంచి ఇక్కడ కేవసి వర్క్ చేసేది. కేవసి మన ఇక్కడ ఫైల్లోనే చాలామంది ఉంటారు అసలు ఆంధ్ర వాళ్ళు, అయితే తెలుగు వాళ్ళు మాకు కనిపిస్తూనే ఉంటారు. ఇంకా మా వీడియో తీసుకునే వాళ్ళ కోసం కదా మెయిన్. ఇలాగ హోటల్లో కలిసారు కదా మా ఆంధ్ర అతను. అలా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరు కనిపిస్తున్నా నేను షూట్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాను. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ కూడా అట్టే పెరుగుతారు, వాళ్ళైతే అంతమంది అందరికైతే షేర్ చేస్తారు. ఇంకా ఉంటారు కదా క్యాంప్స్, కానీ క్యాంప్స్లో వర్క్ చేసే చాలామంది ఉంటారు అట్ట తెలుగు. అందుకని వాళ్ళు కూడా అందరికి షేర్ చేసి మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. అందుకని ఎక్కువగా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరు కనిపిస్తున్నా ఎక్కువగా ఛానల్ అయితే నేను చూపిస్తూనే ఉంటాను మా వాళ్ళకైతే. మెయిన్ నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతుంది, నేను రీసెంట్గా స్టార్ట్ చేసింది 1 month అయింది. మెయిన్ వీడియోస్ బెటర్గా అయితే నేను ట్రై చేస్తున్నాను చేయడానికి, ఖచ్చితంగా నేను ఇంకా బాగా అయితే చేస్తాను. మెయిన్ ఇప్పుడు ఫ్లాట్ దగ్గర అయితే నేను వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక భోజనం అయిపోయింది. ఈరోజు మెస్లో రోటీ అండ్ రైస్ అండ్ ఆలు మటన్ కర్రీ ఇచ్చాడు, బాగునింది. ఇంకా బోన్ చేసి ఇంకా స్వీట్ కూడా ఇంకా చూపించలేదు కదా, చూడండి వైట్ రసగుల్లా. ఇది పాలతో చేసిన వైట్ రసగుల్లా, ఇందాక బ్లాక్ దా తినేసాను. ఇంకా ఇది కూడా మిగిలింది, చాలా టేస్ట్గా ఉంటుంది అసలు పాలు దాసలు, సూపర్ అసలు. కవాత వచ్చేసేది చాలా టేస్ట్ అసలు. ఇలా
ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ ఏదైనా రూమ్స్ స్వీట్స్ తినాలని కానీ చేయాలని కానీ నేను ఎక్కువగా షాప్ నుంచి తెచ్చుకుంటా, టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి నేను మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను కదా, వ్లాగ్స్ అంటే డైలీ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత వ్లాగ్ చేయాలి, బయటికి వెళ్ళాలి, మళ్ళీ చూడండి అది కుదరటం లేదు. ఇంకా ఫ్రైడే ఒకరోజు లీవ్ కదా, ఆ రోజు షూట్ చేసిన తర్వాత ఆ షూట్ చేస్తే ఒక వీడియో రెండు వీడియోస్ అనేవి వస్తాయి. ఇంకా వారం అంతా ఆ ఒక వీడియో రెండు వేలు అప్లోడ్ చేయలేం కదా, స్టార్టింగ్ కదా, వీడియోస్ కూడా కంటెంట్ బాగుండాలి, కంటిన్యూ అప్లోడ్ చేయాలి. మనకు డెవలప్ అవ్వాలంటే అంతే అవ్వాలంటే ఖచ్చితంగా అంతే కదా. ఒక వీక్లో వన్ వీడియో రెండు వీడియోలు అంటే కష్టం అవుద్ది, ఇంకా చూసేవాళ్ళు కూడా అంత లేట్ అయితే ఉండదు, మా కంటిన్యూస్కి వస్తే బాగుంటాయి. అందుకని నేను ఏం ఆలోచించానంటే మన ఛానల్లో ఇప్పటి నుంచి కుకింగ్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మెయిన్ ఏదంటే ఇప్పుడు నేను షాపింగ్ చేయాలంటే బయట 3 మంత్స్ నుంచి మెస్లో జాయిన్ ఉన్నా, నా షాపింగ్ చేసేది బయట అంతా ఆల్మోస్ట్ 90% 95% అయితే తగ్గించేసాను. బయట అసలు ఎక్కువగా డ్యూటీ నుంచి వచ్చి రూమ్ నుంచి బయటికి వెళ్ళటం లేదు, ఎందుకంటే మెస్లో తీసుకున్నాను కాబట్టి. అంతకుముందు అయితే మార్కెట్కి వెళ్ళి ప్రతి వస్తువు తీసుకొని ప్రతి రేట్ల గురించి, ఇంకా యూట్యూబ్ కూడా మనం స్టార్ట్ చేసింది కదా, మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకుని దాని ప్రైజెస్ కానీ ఇంకా మనం తెస్తుంటే మనకు బ్లాగ్స్ అంతా రెడీ అవుతుంటాయి. అలాగే కుకింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, నేను చిన్న ఐడియా కదా ఆలోచించాను ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి అనేది. నేను జస్ట్ ఇక్కడ కువైట్కి వచ్చినప్పటి నుంచే నేర్చుకున్నాను కుకింగ్ ఎలా అంటే, ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది చేస్తాను, కర్రీస్ కానీ మటన్ చికెన్ వెజిటేబుల్స్లో ఇంకా అన్ని రకాలు ఏం చేస్తాను. ఫ్రూట్స్ అంటే ఇంకా క్యాక్ అసలు, స్వీట్స్ అయితే ఇంకా పేరు పెట్టబల్లే అసలు, అది మా సూపర్. అది ట్రై చేస్తాను డే బై డే అయినా అండ్ డైలీ అయినా. కుకింగ్ అయితే అంటే నాకు వచ్చిన స్టైల్లో మా నెల్లూరు స్టైల్ అండ్ కోయిట్ స్టైల్ దీనికి సంబంధించి నాకు కుకింగ్ అయితే వచ్చు. బెటర్గా అయితే నేను షూట్ చేస్తాను, ఎందుకంటే వ్లాగింగ్, ఎందుకు నేను బయటకు వెళ్ళి మార్కెట్కి ఖచ్చితంగా వెళ్తాను, నాకు షాపింగ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మీకు ప్రైజెస్ తెలిస్తే ఏ విషయం తెలుస్తుంది, మా లోకల్ మార్కెట్స్ బయట ప్రైజెస్ అని మేము ఏం తీసుకుంటే ఏ విధంగా నేను వంట చేసుకుంటా అంతే ఏ విధంగా కూడా మీకు షేర్ చేయాలని నేను అనుకుంటున్నా. ఐ హోప్ మీకు నచ్చదే నేను అనుకుంటూనే ఉన్నా. నాకు ఎక్కువగా ట్రావెల్ చేయాలని చాలా ఇష్టం, ప్లేసెస్ని కవర్ చేయాలి, షూట్ చేయాలి. ఆ విధంగా ఇప్పుడు ప్రెజెంట్ మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాను, నేను ఫుల్ టైం ట్రావెలింగ్ కాదు, అసలు వారానికి ఒక్కరోజే ట్రావెల్ చేస్తాను, అది కూడా బయటికి వెళ్ళి షూట్ చేయను. ఒకవేళ నేను చూడండి ఫ్రైడే అసలు నాకు కుదరలేదు, మెయిన్ ఫ్రైడే రోజు మా నిద్రలేసిన లేట్ అవుతుంది, మెయిన్ మేము నమాజ్ చదువుతాం, నమాజ్ చదివిన తర్వాతే నేను ఫ్రీ అవుతాను ఆఫ్టర్నూన్. నాకు వ్లాగ్స్ ట్రావెల్ వ్లాగ్స్ అని చాలా ఇష్టం, కానీ అది చేయలేని ప్రస్తుతి ఇప్పుడు కదా నేను డ్రాప్ చేస్తున్నాను. దీనికోసం మన ఏంటంటే డే బై డే అయినా నేను షాపింగ్ చేస్తూ ప్రతి ఒక్కటి అంటే నేను ఏం ప్రిపేర్ చేసుకుని ఫుడ్ రెడీ చేసుకుంటాను, ఏం తింటున్నాను అలాంటి నేను చేయాలని అనుకుంటున్నాను. అంటే మీ ఐడియా కూడా ఏమిటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఐ హోప్ మీ ఐడియా కూడా నాకు చెప్పండి ఖచ్చితంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చద్ది నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.